డిబేట్ లకి స్వాగతం మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లా జలసంగం మండల్ గంగాపూర్ గ్రామ సర్పంచ్ పట్లొల్ల శివరాజ్ పాటిల్ గారితో ఉన్నాం సర్పంచ్గా 30 మాసాలైంది గెలిచి ఇది పైగా ఏకగ్రీవ సర్పంచ్ ఇక్కడ ఏం చేయించారు ఇంకేం చేయించి మిగిలి ఉంది సో తెలంగాణలో పల్లెలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి మనం ఈరోజు ఈ గ్రామం రావడం జరిగింది సో మరింత సమాచారం గ్రామ సర్పంచ్ గారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం ఉప సర్పంచ్ గారు బాగున్నారా సార్ మీరు బాగున్నాం ఓకే సార్ గ్రామ సర్పంచ్గా ఇప్పటి వరకు అంటే మీరు అంటే మీరే ఏకగ్రీవం కావడానికి గల కారణం ఏందనుకోవచ్చు ఓట్లు లేరా లేదంటే మీరు మీకు ఓకే మొత్తం ఏకగ్రీవం అయిపోయింది మొత్తం అందరు కూడా అందరు సో ఎలాంటి పోటీ లేకుండా ఏం పోటీ లేకుండా కానీ కొంత ప్రశాంతంగా ఉంటుంది కదా అట్లా మంచిగా అంతా ఎలక్షన్ అయితే మున్సిపాలిటీలు వస్తాయి నా దగ్గర నీ దగ్గర అట్లా ఇప్పుడు ఏమున్నది అంటే ఏదైనా అభివృద్ధి చేయాలంటే ఎవడు ముఖం చూడనట్లు అభివృద్ధి చేయడం అంత మంచి అందరు చిన్న పెద్దలు అందరు కలిసి మాకు ఎన్నుకున్నారు ఈ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ఎవరు అసలు ఏకగ్రీవం చేసుకోవాలని పైగా ఇది కొత్త గ్రామ పంచాయతీ కొత్త గ్రామ సర్పంచ్ కూడా సహకరించాడు అక్కడ మనిషి కావచ్చు శెట్టి ఆయన ఉన్నాడు అచ్చా వాళ్ళందరూ మంచి సహకరించారు నది అని ఉన్నాడు ఆయన ఇంకో ఒకరి పేరు చెప్పొద్దు ఇంకొక పేరు ఇబ్బంది అవుతుంది అంతే కదా సో మరి దానికి ఫలితంగా అంటే మీరు అనుకున్నారు ఎప్పుడన్నా ఒకసారి సర్పంచ్ కావాలని మీరు ఎప్పుడన్నా ఒక కోరిక ఉండేనా నాకు ఏమటువంటిది నేను చాలా రోజుల నుంచి రాజకీయం కానీ ఏ పదవి కూడా నాకు అవసరం అని కాదనుకున్నాను కానీ రాజకీయాలు ఉన్నారు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అయితే పెట్టిండో అప్పటి నుంచి రాజకీయంలో ఉన్నా అప్పటి నుంచి మరి ఏమైనా పదవులు మాత్రం అనుభవించండి పదవులు ఏం ఒకసారి నీటి సంఘ చైర్మన్ ఆయన అప్పుడు కూడా ఏకగ్రీవం అచ్చా అప్పుడు సర్పంచ్ కూడా ఏకగ్రీవం ఏకగ్రీవం సో మరి ఏ పార్టీలకు అనుబంధం ఉండే ఎక్కువ మీరు నేను ఎక్కువ టీడీపీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ సో అందరూ మళ్ళీ అందరూ కూడా అందులో వచ్చిన వాళ్ళు కదా టీడీపీ నుంచి అందరూ ఇళ్ళకి వచ్చిన వాళ్ళే ఇళ్ళకి వచ్చిన వాళ్ళు కాబట్టి సో అప్పుడు అప్పుడు ఎట్లున్నది రాజకీయం ఇప్పుడు ఎట్లున్నది అసలు ఇప్పుడు చాలా బాగున్నాయి సార్ అప్పుడు బాగలేదా అప్పుడు కూడా ఉన్నది కానీ రాను రాను డెవలప్ అవుతున్నది కదా ఇప్పుడు సర్పంచుల కంటే ఇప్పుడు మాది కొత్త పంచాయతీ అయింది కొద్దిగా ఇబ్బంది ఉన్నా పంచాయతీలు మాత్రం మంచి బ్రహ్మాండంగా మంచిగా మీ కుటుంబ నేపథ్యం సార్ మీ ఫాదర్ వాళ్ళు ఎంతమంది అన్నప్పుడు మీరు ఎంతమంది అన్న మా ఫాదర్ ఒకడు నేను ఇద్దరం అన్నాడు మా చిన్నప్పుడు ఇద్దరు ఉన్నారు మీకు పిల్లలు మాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక కూతురు ఉన్నారు హైదరాబాద్లో ఉంటారు ఓకే అంటే వాళ్ళ స్టడీ మొత్తం అయిపోయినట్టు మొత్తం అయిపోయింది సార్ సార్ అంటే మ్యారేజ్ అయినాయా మ్యారేజ్ అయ్యి ఒకడు ఇద్దరిది అయింది ఒకడు ఉంది ఒక కూతురుది అయింది చిన్న కొడుకుది ఓకే మీరు సార్ మీది మీది కుటుంబం మీరు మీరు ఎంతమంది అన్నాములు మీరు ఒక్కలేనా సో మరి ఉప సర్పంచ్గా అందరూ సహకరించుకున్నారు ఇక అంతేనా సార్ కొంతమంది సార్ మీరు వచ్చిన కాంచెల్లి అంటే ఇక్కడ ఎలాంటి మార్పు తీసుకొద్దాం అనుకున్నారు అప్పటికి ఏమి ఇక్కడ సౌకర్యాలు లేవు ఈ గ్రామ ప్రజలకు మీరు వచ్చినాక ఎలాంటి మార్పు జరిగింది మేము వచ్చినాక సార్ మాకు తాగునీటి ఇబ్బంది చాలు ఉండదు సార్ గవర్నమెంట్ నుంచి నేను ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ కానీ టీఆర్ వచ్చినాక కూడా దగ్గర దగ్గర ఒక 50 బోర్లు వేపించారు ఎక్కడ కూడా నీళ్ళు 50 బోర్లు 50 బోర్లు దాకా గ్రామంలో గవర్నమెంట్ గవర్నమెంట్ మీరు అన్ని వేపించారు మళ్ళీ ప్రైవేట్ చాలా వేసారు ఎక్కడ వాటర్లు తాగునీటి ఇబ్బంది అంటే చాలా ఇప్పుడు పక్క ధర్మపురం వెళ్ళి మనం వాటర్ తీసుకోవాలి మేము అప్పుడు మనం వాటర్కి వెళ్తే ఆ ధర్మపురం కూడా ఆయనతో మోటార్ పని చేసుకొని తాళాలు తీసుకుంటాం అది చాలా ఇబ్బంది అనిపించింది నేను సర్పంచ్ అయిన తర్వాత చెరువు కింద బావి కొట్టిపించింది బావి కొట్టిపించి లైన్ చేపిస్తే కొద్దిగా మట్టుకు మాకు ప్రాబ్లం సాల్వ్ అయింది ఇప్పుడు మిషన్ భాగరీత నీళ్లు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి 1 ఇయర్ అయిపోయాయి కానీ బాగానే చాలా కష్టం అనుభవించారు ఇక్కడ చాలా మా అత్తయితే ఊళ్ళో ఆడపిల్లలు చాలా కష్టం అనుభవించారు అక్కడికి సుమారు 2-3 కిలోమీటర్లు ఉంటుంది బోర్లు బంద్ చేసారు సార్ మాకు ఇప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మాకు ఇప్పుడైతే లేదు ఇప్పుడు దాన్ని అధిగమించారు అధిగమించి మరి ఇదేమో తాగడానికి మరి ఏది వ్యవసాయానికి 2 పంటలు వంటి సౌకర్యం ఇక్కడ లేదు సౌకర్యం అంటే మాకు చెరువు ఉన్నది సార్ ఆ చెరువు ఒక్క వర్షం పడితే నిండుతుంది నిండుతుంది మొత్తం వేస్ట్ పోతాయి
అది మేము అప్పుడు ఒకసారి చెప్పాం మినిస్టర్లు ఏమన్నా చెక్ డ్యామ్ కట్టించారా చెరువు వాళ్ళకు పెంచితే మాకు రెండు పంటలకు అవుతాయి సార్ అని చెప్పినాము. ఇప్పుడు కూడా మన మన ఆర్థిక శాఖ మంత్రికి కూడా ఇచ్చినాము. మరి దాన్ని వంద రోజుల పని కింద మొత్తం లోతు అంటే ఇంకా గ్రౌండ్ లెవెల్ పెంచుకోవచ్చు కదా. గ్రౌండ్ లెవెల్ పెంచాను కదా సార్, చాలా ఎందుకంటే మేము మిషన్ బాగా భగీరథలో పెట్టాను, 50 లక్షలు ఏమో పెట్టాను, అది ఏం పని రాలేదు. కొద్దిగా అలుగు ఎత్తు పెంచినట్లయితే అక్కడ మనం ఎత్తు పెంచాలి, ఎత్తు పెంచాలి. మాకు రెండు పంటలు ఈజీగా నీళ్లు వేస్ట్ పోకుండా ఎత్తు పెంచవలసిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు దానికి గట్లు ఉన్నాయి సార్, ఆవిటికి ఎంత పెంచుకుంటే మరి నీళ్ళెక్క జల్లు రావాలి. అసలు ఇంకోటి ఇప్పుడు మీకు వర్షాధారం ఉంచా అది నిండుతుంది, కానీ ఒకవేళ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు లాంటి ఇక్కడ రావాలంటే ఏ నది నుంచి వెళ్ళి ఇక్కడ రావాలి మీకు? అంటే మాంజీరాదే దగ్గర అవుతుంది సార్, మాంజీరా. కానీ మరి అట్లాంటి ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా మరి ఇప్పట్లో? ఇప్పట్లో అయితే మొన్ననే మినిస్టర్ గారు ఇప్పుడు ఇది చేసి సర్వే చేస్తున్నారు, ఇప్పుడు మాత్రం దాని మొత్తం డీటెయిల్స్ మాకు తెలియదు. రాను రాను ఎందుకంటే సంగమేశ్వరం రావాల్సి సంగమేశ్వరం. కానీ మరి అది అది రావాలి కదా, అది వస్తే కానీ అంటే మీ అయ్యంలో వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? మరి ఏమో చెప్పలేమంట ఇక అది మనం పెద్ద ఇది కాదు అది కాదు సార్, ఎందుకంటే భారీ ఎత్తున ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఎక్కడ చూసినా కానీ కాళేశ్వరం కాళేశ్వరం ఉంటుంది కదా. మంత్రి గారు అన్నారు కంపల్సరీ తెస్తా అని అన్నారు ఆయన పట్టుదల. ఇక్కడ ఎక్కడ జరిగింది మీటింగ్? ఇక్కడ లింగంపల్లి. లింగంపల్లి మీరు కంకోలు నుంచి పెట్టాను, దాని కొద్ది దూరం పోతే లింగంపల్లి, అక్కడ సర్వే నడుస్తున్నది. ఓకే ఇక మన ఆర్థిక శాఖ మంత్రి అన్నాడంటే కొంత పని అవుతుంది, కొంత నమ్మకం నమ్మకం. సో ఇక్కడ ఏ పంటలు ఎక్కువ పండుతుంటాయి? ఇక్కడ ఎక్కువ సార్ పత్తి వస్తున్నాం, పత్తి. నెక్స్ట్ వచ్చేసి చెరువులో నీళ్ళు ఉంటే వరి కూడా అయింది, ఎందుకంటే మొదలు వర్షాకాలంలో మంచి వర్షాలు పడ్డాయి. ఇక్కడ మొత్తం మొక్కలు జొన్నలు సజ్జలు అన్నీ వేసుకున్నాం, మంచి పంట పండేది. గిట్టుబాటు రేట్లు ఉన్నాయి ఇప్పుడు? మరి గిట్టుబాటు రేట్లు ఉన్నాయి సార్, ఇప్పుడు పత్తి కూడా ఉంది, జొన్నలు కూడా తీసుకుంటున్నారు. ఈ రైతు బంధు ఏమన్నా మొత్తం అందుతుందా? అందరికి అందుతున్నారు, మొత్తం మందికి అందుతున్నాయి రైతు బంధు. రైతు బంధు ఎక్కువ అందుతుంది. రైతు బంధు మీ అభిప్రాయం అసలు ఎన్ని రకాలు పెట్టవలసిన అంటే ఎన్ని రకాల వరకు కడియవలసిన ఏది అవసరం ఉందనుకోవచ్చు? రైతు బంధు కొద్దిగా ఏంటంటే 20-30 ఎకరాలు ఉన్నోళ్ళకు మ్యాక్సిమం ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక 10 ఎకరాలు పెట్టినట్టే, 10 ఎకరాలు కూడా సన్నకారు రైతు కిందగా వస్తుంది. సో మరి ఏమన్నా రైతు సమస్యలు ఉన్నాయా? ఇంకా భూముల పట్టాలు ఇవ్వడంలో కావచ్చు, మాతో ఏమి సమస్యలు లేవు, అన్ని మంచిది. ఇక్కడి నుంచి వెళ్ళి అంటే మీ యొక్క పిల్లలు అంటే ఏంది గవర్నమెంట్ స్కూల్కు పోతుంటారా లేదంటే ప్రైవేట్కి పోతుంటారా దాదాపు? ఇక్కడ స్కూల్ ఉండే సార్, రాయకోడు, రాయకోడ్కి వెళ్తుంది 10th వరకు అక్కడనే చదువుతుంది. ఓకే, కొంతమంది పిల్లలు ప్రైవేట్ కూడా పోతుంటారా? వెళ్తుంటారు సార్, వెళ్తారు. ప్రైవేట్ పోతారు, ఇటు గవర్నమెంట్ గవర్నమెంట్. ఇప్పుడు హాస్పిటల్ కూడా ఇక్కడ ఎక్కడికి పోతుంటారు వీళ్ళంతా? హాస్పిటల్ మండలం ఉన్నది, జరాసంగం మండలం, ఇక హైకోర్టు మండలం, రెండు మండల దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి అటు అటు పోతుంది, ఇటు ఇటు పోతుంది. మాకు ఇక్కడ జరాసంగం మంత్రి అయితే మీరు మధ్యలో మధ్యలో ఉన్నాం. మారుమూల గ్రామం ఆఫీసర్ కూడా తొందర రావడం అంతేనా? ఓకే, చివరికి అంటే ఇది చివరికి అంటే మండలంలో చివరికి, చివరికి కాదు మధ్యలో ఉన్నది, అదే మధ్యలోకి అంటే ప్రతి మండలకు చివరికి. అచ్చా అధికారులు కూడా వస్తున్నారా మరి? ఎందుకంటే వస్తారు. లేదు, మీకు ట్రైనింగ్ ఇచ్చారు, ఆ ట్రైనింగ్లో చాలా చెప్పారు, దాదాపు 29 శాఖల అధికారులు ప్రతి గ్రామ సభ రావాలి. అట్లా ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చారా? రాలేదు సార్. మరి డెవలప్మెంట్ ఆగిపోతుంది కదా వాళ్ళు రాకపోతే? అట్లా ఉండదు, వాళ్ళు రావాలి, వాళ్ళు వస్తే కదా ప్రజలకు మేము ఈ శాఖ వరకు అంటే ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకురావడానికి ఏమైనా పథకాలు ఏమైనా ట్రాక్టర్లు ఎన్ని వచ్చింది ఇక్కడికి? ఇంతకంటే మొదలు 50 రూపాయలు ఇప్పుడు 20 వచ్చింది.
మీరు వచ్చిన కంచి అంటే కార్పొరేషన్ కార్పొరేషన్ ఏమన్నారు సో అచ్చా అచ్చా సో మరి అందరు వాటిని వాటి సత్యంగా వినియోగించుకుంటున్నారా ఏమో మరి మీరైతే అట్లా ఉంటారు మరి అన్ని అన్ని రాకపోవచ్చు అంటే వచ్చినాయి మండల రాయకోట మండల ఏ గ్రామం రాలేదు మా గ్రామం కేసీ కార్పొరేషన్ మండల్ మొత్తం 20-30 వస్తే మా గ్రామానికి ఒక గ్రామానికి 10 వచ్చింది రాయకోట్ దానికి ఇక్కడ ఉంది మండల్ అక్కడ ఉంది నేను ఈ కార్పొరేషన్లో ఉంటున్నాను కార్పొరేషన్ ఎంత 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 వచ్చిన అమౌంట్ అది ఒకవేళ వస్తే లక్ష 2 లక్షలు మళ్ళీ ఏదైతే బిజినెస్ చేస్తారో నా ఆటో అది కారు మళ్ళీ ఇట్లా లోన్ అయితే వచ్చినాయి అనుకోవచ్చు కొంత వాళ్ళ జీవన విధానంలో మార్పు వచ్చింది అప్పటికి ఇప్పటికి ఏమన్నా రైతు ఆత్మహత్యలు అయినా ఎక్కడ ఇప్పటివరకు అలాంటిది మన ఏది మన ఊరు మీరు వచ్చినాక ఏమన్నా అంటే ఇక్కడ సీసీ రోడ్డు కావాలి అంతకన్నా ముందు మరి ఏం అసలు లోపల అడుగు వేయడానికి కూడా దారి లేదంటుంది నిజమేనా అప్పుడు లేకుండే సార్ కొద్దిగా వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పరిస్థితి ఆయన 10 లక్షలు ఇప్పుడు ఎమ్మెల్యే సార్ కూడా 10 లక్షలు సీసీ రోడ్లు వేసిన స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినాయి అన్నారు ఇక్కడ వైకుంఠ ధామం కూడా కట్టేసినాం ఇక్కడ ఇంకా డంపింగ్ యార్డ్ కూడా కట్టినాం ఇంకా పల్లె ప్రకృతి వనం కూడా అక్కడ చేసుకున్నాము ఈరోజు మాకు ఇక్కడ అది ఈరోజు మాకు ఇక్కడ 10 ఎకరాల ప్లేస్ ఉన్నది మాకు మండలిలో ఎవరు లేరు అని మాకు ఉన్నది కానీ మరి దారి ఉందా దానికి ఉన్నది సార్ మెగా పార్క్ అని చేస్తున్నారు ఈరోజు కలెక్టర్ వస్తారని అన్నారా అన్నారు ఈ రోజు లేకుండా ఎప్పుడైనా ఒకసారి రాగలుగుతారు వస్తే ఇంకేమన్నా నిధులు కూడా కేటాయించి నిధులు కూడా మాకు ఇక్కడ ఏమున్నది అంటే మండలి పోవాలంటే చాలా ఇబ్బంది ఉన్నది ఇట్లా ఇట్లా తిరిగొచ్చు ఇట్లా తిరిగొచ్చు ఇది ఒక్క రోడ్ అయిపోతే మాకు 10 నిమిషాల మండలు మండలు అదే ఎమ్మెల్యే దృష్టి ఈ మీరు పనులు అయితే ఇవన్నీ చేయించారు కదా ఆ పనులకి ఏమన్నా బడ్జెట్ కొంత లేట్ అవుతుందా లేకపోతే ఎమ్మడి ఎమ్మడి వస్తున్నాయి కానీ తొందరగా వస్తే ఇంకెంత ఎక్కువ పనిచేయాలి మరి ప్రభుత్వ పథకాలలో ఇవన్నా ఇవి అందించారా ఏమన్నా డబుల్ బెడ్రూమ్ మూలకాల భూమి అట్లాంటివి ఇక్కడ ఏం లేదు సార్ ఇక్కడ 20 ఏం రాలేదు డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు కానీ అర్హతలు ఉంటారు ఇక్కడ ఉన్నారు సార్ మా చాలా చిన్న ఊరు పూర ఎంతబడ్డ ఊరు సార్ ఎన్ని ఉంటాయి ఎన్ని ఎన్నోట్లు ఉంటాయి ఇక్కడ 550 రోడ్లు ఉంటాయి సార్ తక్కువనే అంటుంది తక్కువ మొన్న ఇది అంటే ఇక్కడ ఇక్కడ ఎంపీటీసీ మాత్రం జరగవచ్చు ఎంపీటీసీ అని లేదంటే అదే వాళ్ళే మాత్రం జరగవచ్చు మీ యొక్క సర్పంచ్ ఎట్లా జరగలే కదా అచ్చా మీ సర్పంచులకు 10 లక్షల రూపాయలు 15 లక్షలు వస్తే కదా ఏది ఏకగ్రీవం అయితే సర్పంచులు కాదు ఏకగ్రీవమైన గ్రామాలకు వచ్చినాయి అవి ఇక్కడ మరి మీరు తొలి సర్పంచ్ మరి ఎప్పటికీ ఆ పేరు ఉంటే చేస్తుండ్రా మీరు ఊళ్ళాడుకోండి సార్ నేను చెప్పడం నేను నేను ఏదైనా నాది నేను మంచిగా నేను చెప్పుకుంటాను అంతే ఏది వాళ్ళు చెప్తాను నేను చెయ్యేది కూడా చేసిన అని చెప్పుకుంటాను కానీ రోడ్లు బాగా నేర్పించారు నేను ఫస్ట్ పంచాయతీ కాగానే చెట్లు అని చెప్పించాను అచ్చా ఇవన్నీ ఏంటి ఇక్కడ ఏమన్నా గుడి ఉందా నేనే కనిపించింది మా సొంత భవానీ మందిర్ జాగున్నాయడా మీకుందా ఇడా వీటికెళ్ళి మాదే అచ్చా ఈ ల్యాండ్ అంతా కుట్టున్నా అచ్చా కాబట్టి ఇక భవానీ మాత గుడి కానీ మంచిగా ఉంది రోడ్ అయితే చాలా బలం ఇప్పించారు చెట్టు కూడా ఇది హరితారంలో భాగంగానే పెట్టారు అప్పుడు మరి ఇప్పుడు ఈ మళ్ళీ ఈసారి ఏమైనా స్టార్ట్ అయిందా ఈసారి కూడా స్టార్ట్ అయింది సార్ ఇక్కడ రోడ్ పెట్టి అటు పెట్టించారు ఫస్ట్ హరితారంలోనే ఆ రోడ్ మొత్తం పెట్టేసేసి ఈ రోడ్ కూడా పెట్టేసేది మరి ఇక్కడ ఇక్కడ ఇంకా మిగిలి ఉన్న పనులు ఏంటి అనుకోవచ్చు ఒక ఇల్లు కానీ తర్వాత పుస్తకాలు పంచడం కానీ దాంతోపాటు ఏమన్నా రోడ్ డెవలప్మెంట్ ఇంకేమైనా రోడ్ డెవలప్మెంట్ ఇంకా కొద్దిగా సీసీ రోడ్ ఇంకా సీసీ రోడ్ ఎత్తు పెంచినట్లయితే మా ఊరు ఎంత ఎత్తు పెంచితే అంత
నీళ్ళు ధర్మాపురం కూడా ఉంది. అచ్చా అచ్చా, ఇది ఎందుకు పెంచితే నీళ్ళు స్టోర్ అయితే దానికి గాను కొంత ఎంతో కొంత వేరే ఊరు కూడా, మా ఊరు కాకుండా వేరే వారు కూడా ఆయకట్ట చాలా. ఇప్పుడు ఒక వాన వచ్చినాయి, నీళ్ళు వాన పడ్డది, నీళ్ళు వెళ్ళిపోతూనే ఉంటాయి. అచ్చా, పోకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొద్దిగా ఎత్తు పెంచినట్లయితే మనకు డిసెంబర్ నుంచి జూన్ వరకు నీళ్ళు ఉంటే మనకు ఇది అయిపోతుంది. మీరు ఎంత చదువుకున్నారు సార్? నేను 10th చదువుకున్నాను. అప్పుడు అంతేనా? మీరు చదువుకున్నప్పుడు భారతదేశం అభివృద్ధి చెందిన దేశం. ఇందాక నేను అన్నాను 75 వసంతాలు అయిపోతుంది. మీరు చదువుకున్నప్పుడు భారతదేశం అభివృద్ధి చెందిన దేశం, మీ పిల్లలు చదువుకున్నప్పుడు కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే అన్నారు. ఇప్పుడు కూడా భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అన్నారు. మరి ఎప్పుడు చేస్తారు? అంటే రాజకీయ నాయకులు వాళ్ళలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నదా? ఏదైతే మాట అంటారో దాన్ని అంటే అప్పటికప్పుడే నెరవేర్చవలసిన అవసరం ఉన్నదా? నిజంగా సమస్యలు ఉన్న కాడ ఆ సమస్యను త్వరితగతిన పరిశీలించవలసిన అవసరం ఉన్నదా? లేదంటే ఇట్లనే ఓట్లకు ఏదో డబ్బులు ఇచ్చుకోవాలి లేకపోతే చేస్తుంటా? ఇప్పుడు అన్ని ప్రభుత్వాల కంటే ఇప్పుడు కొద్దిగా ఈ కరోనా వల్ల ఎంట పడ్డది, కానీ సరే మంచిగానే ఉన్నది. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే అనేది ఈ ప్రభుత్వం కాదు, 75 సంవత్సరాలు అన్నా. అందుకనే 75 సంవత్సరాలు అంటే ఆ రోజు ఎంత ఉండే ఆదాయం, ఇప్పుడు ఇంత ఇంకా ఎంత అవుతున్నది. అది కొద్ది కొద్ది పెరిగిన కొద్దీ ఇది ఏంటంటే సక్రమంగా నడిపించే నాయకుడు ఉంటే కొద్దిగా నడుస్తూనే ఉంటుంది. కానీ నాయకులు మొత్తం సక్రమంగా నడిపించేది నడిపించకపోవడం వల్ల ఇంత వచ్చింది. అంతే అంటే ఇప్పుడు ఒక పార్టీ ఇది ఇదే కాదు కదా, అనేక పార్టీలు వచ్చినాయి ఇక్కడికి. ఎవరైనా సరే మన ఊరు ఉన్నది, మన ఊర్లోనే ఏదన్నా బయటి నుంచి తెచ్చినామంటే అప్పుడు అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు మనం అంటే చిన్న సర్పంచులం ముఖ్యమంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి అన్నా ఏదన్నా కంపెనీలు అవి ఇవి చేస్తే అప్పుడు డెవలప్ అవుతుంది, ఉపాధి కల్పించవచ్చు. ఉపాధి ఇప్పుడు ప్రధానమంత్రి కూడా ఎక్కడి నుంచి బయట నుంచి మనకు పరిశ్రమలు ఉద్యోగ అవకాశాలు అటువంటివి వస్తే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే రాదు, కానీ ఉపాధి ఇవ్వాలి. అటువంటి జరిగినప్పుడు కంపల్సరీ అభివృద్ధి. మన గ్రామ అంచెల్లో ఏమన్నా ఉద్యోగస్తుల ద్వారా చాలా మంది కొద్ది ఉన్నారు సార్. మాత్రం ఏం పోలేదు, రాజకీయంగా ఉన్నదా? మరి రాజకీయంగా కూడా ఇట్లనే సార్, అందరం కలిసిగా ఉంటాం. ఎలక్షన్ వచ్చినట్టు ఆయన కూడా మేము ఒక అంటాం, మళ్ళీ తర్వాత మంచిగా ఉంటాం. ఓన్లీ ఇక్కడ ఎలక్షన్ వరకే, ఎలక్షన్ వరకే. ఎలక్షన్ అయిపోయిందంటే అయిపోయాయి, అందరం ఒకటి. ఇక్కడ అన్ని కులాలు ఉంటాయి, ఇక్కడ అన్ని కులాలు ఉంటాయి. సో అన్ని అంటే అందరు కూడా సోదర భావంతో ఉంటారా లేదంటే సోదర భావంతో ఉంటుంది? ఇప్పుడు నే ఒకటి ఇప్పుడు నేను మొట్టమొదటి నేను ఎట్లుండాలని అది తెలుసుకోవాలి. మనిషి అన్నప్పుడు నేను ఎట్లుండాలి, నేను మంచిగా ఉన్నప్పుడు ఎదుటి వాడు మంచిగా ఉంటాడు. ఫస్ట్ నేనే మార్పు అనేది మన నుంచి కావాలి. ఇప్పుడు మీరే ఉన్నారు, మంచిగా మర్యాద ఇచ్చినప్పుడు మీరు నాకు మర్యాద లేదు, మీకే నేను ఇవ్వనప్పుడు మీరు నాకెందుకు ఇస్తారు? అది నా పద్ధతి. అది గెలిచిన తర్వాత నేను సర్పంచ్ అయినా ఓటర్లు ఎట్లుంటే బాగుంటుంది. ఓటర్లు కూడా రేపు రాబో కాలంలో భవిష్యత్తులో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే ఓట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదా? లేకపోతే డబ్బులు ఎవరైతే వాళ్ళకి వేయాలి? అది కామన్ అయిపోయింది, అభివృద్ధికి వెయ్యాలి. కానీ కాకపోతే డబ్బులు తీసుకోవడం కామన్ అయిపోయింది. చాలా కామన్ అయిపోయింది. కానీ మరి ఎట్లా దీన్ని మార్పు తీసుకురావాలంటే ఓటర్ మారాలి. ఓటరే మారా. ఇప్పుడు సర్పంచ్ పని చేస్తున్నాడా లేదా, చేయకుండా పక్క పంపి. ఓకే, అంటే ఒక డౌట్ అంటే అంటే ఒక సర్పంచ్ నుంచి వెళ్ళి కాదు, రేపు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీలు కావచ్చు, ఎవరు పని చేస్తారు, ఎవరు మన ఊరికి ఎన్నిసార్లు వచ్చారు? అవునా కదా, ఒక ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు వచ్చారు, ఒక ఎంపీ గారు ఎన్నిసార్లు వచ్చారు, మనం ఎవరికి వేయాలి? ఒకవేళ వాళ్ళకి వేస్తే నా పిల్లవాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? అట్లా ఓటర్ ఓటర్ ఆలోచించినప్పుడు. సో అలాంటి అవేర్నెస్ ఇక రాబో కాలంలో వస్తుంది అనుకోవచ్చా, లేదంటే మళ్ళీ ఇట్లనే? ఎందుకంటే ప్రతి గ్రామంలో తాగుడుకి అయితే బాగా ఇది బాగా లోపడతారు. సో కొంత అంటే దీనివల్ల అనుకోండి ఈ మార్పు ఏమన్నా వీళ్ళు 10th ఇంటర్మీడియట్ వరకే తక్కువ చదవడం వల్ల ఇట్లనే ఉంటుందా, లేదంటే కొంత ఎక్కువ చదవాల్సిన అవసరం ఉంటుందా? మొదలు గవర్నమెంట్
వెనుక పోతుంది. చేస్తున్నది చేస్తలేదని కాదు. ఈ అమ్మవారి గుడి అందుకని ముందు కట్టారా మీరు? నేను అంతకని ముందులే కట్టాను, సర్పంచ్ గారిని కట్టి ముందులే. గుడి కాడికి అయితే అంటే మీ విధానంలో ఉన్నది, గుడి కాడికి కూడా ఒక పాట తీశారు అంతేనా? సో గ్రామ ప్రజలకు అందుబాటులో ఎప్పటికీ ఉంటాను మరి. ఇదండి సర్పంచ్ హైదరాబాద్ ఉంటుంది. ఏమి అంటే ఏం చేసేవాళ్ళు హైదరాబాద్? హైదరాబాద్లో నేను కమ్మ ఏం చేశారు అది కంపెనీలలో వర్క్ చేశాను, కాంట్రాక్ట్ వర్క్. ఇక్కడ భూమి ఉన్నది, ఇక ఇట్టనే అమ్మవారి టెంపుల్ కట్టేసినా అది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉంటే బాగుంటుంది సర్పంచ్ గా అని అందరూ అంటే. మరి ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ ఉంటారు ఇక్కడ ఉంటారా? ఇక్కడ పిల్లలందరూ మరి పిల్లలందరూ అక్కడ ఉంటారు, అంటే జాబ్ చేస్తారు. జాబ్ చేస్తారు కానీ కాంట్రాక్ట్ అంటే ఏమైనా సివిల్ కాంట్రాక్ట్ ఉందా? కంపెనీలో కాంట్రాక్ట్ ఉన్నాను కాబట్టి అక్క నుంచి వెళ్ళి ఇక్కడికి కొంత ఊరు మీద ప్రేమ అయితే ఉందనుకోవచ్చు. ఊరుని మలిస్తే కన్న తల్లిని మలిసినట్టు. ఊరు కంపల్సరీ మాకు, మనకి ఎక్కడ పోయినా ఏమి లేకున్నా ఊర్లో విలువేస్తారు. కానీ ఆ పక్క ఊళ్ళో మనకు హైదరాబాద్లో కోర్టు ఉన్నా ఇవ్వడం ఊరు ముఖ్యం. ఊరు కన్న తండ్రి కళ్ళ తండ్రి తర్వాత అన్ని అన్ని. సో ఇదండి శివరాజ్ పాటిల్ గారు ఇచ్చినటువంటి సందేశం మీరే విన్నారు. తన మాటల్లో ఎలాంటి మార్పులు రావాలి రాబు కాలంలో పూర్తి సారాంశంగా మార్పులు విపరీతమైన రావాల్సిన అవసరం ఉన్నది. ఆ మార్పుల్లో తను ఒక మాట అన్నాడు, నా దగ్గర నుంచి ఎందుకు మారకూడదు, మీరు వచ్చారు నేను వెళ్ళి ఇవ్వాలి. అలాంటప్పుడే సమాజంలో మార్పు జరుగుతుంది. తనకు తానుగా మార్పు రావాలి తప్ప ఒకళ్ళు చెప్పేది కాదు. విద్య కూడా అందరు ఎక్కువ శాతము మధ్యలో డ్రాప్ అవుట్ కాకూడదు. అదేవిధంగా ఈ గ్రామానికి రావాల్సిన వాట మరి ఎంతనో నాకు తెలియదు, కానీ కాకపోతే ఆ వాట వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సార్ అంటుంటూ మండలంలో ఎక్కడ రాకున్నా కానీ మా గ్రామంలో మాత్రం తప్పకుండా కార్పొరేషన్లో ఉన్న సంఖ్య మాత్రం ఉండవలసిన అవసరం అయితే ఉంది. సో తక్కిన గ్రామాలకు కూడా రావాలి, ఓటర్ మార్పు రావాలి. ఓటర్ కనుక ఆలస్యం చేయకపోతే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఆకట్టు పెట్టినారు. సో ఊరును అంటే అటు రాజకీయ నాయకులు కూడా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మేమేంటి మా స్థానం ఏంటి అని కూడా వాళ్ళు ఆలోచించాలి. ఊరును మరిచినట్టయితే కన్న తల్లిని కూడా మరిచినట్టే అని ఒకటే మాటలో చెప్పడం జరిగింది. కాబట్టి ఊరు కన్న తల్లి కన్న తండ్రి ఈ మూడు ప్రధానమైనవి. ఈ మూడింటి కనుక మనం కనుక పూర్తి స్థాయిలో గౌరవిస్తే రాబో కాలంలో మన ఎక్కడైనా గౌరవం ఆ పేరు ఉంటుంది. అలానే మిగతా వాళ్ళు కూడా మా అదే మా మార్పు వాళ్ళలో మార్పు వచ్చి వాళ్ళు కూడా మారాలని కూడా కోరుకుందాం. ఈ గ్రామానికి ఎంతైతే బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ రావాలని. అదేవిధంగా సార్ అన్నట్టుగా దాపు చెరువు అన్ని సమస్యల కన్నా చెరువు మాత్రం పెంచాలని మాత్రం అంటున్నారు. పెంచాలని కూడా అటు ఏవైతే ఆర్థిక మంత్రి ఇక్కడికి వచ్చారో వాళ్ళు కూడా ఏవైతే హామీలు ఇచ్చారో కాళేశ్వరం నీళ్ళు ఎక్కడించాలి ఎక్కడికి పోతుంది మరి ఇక్కడ మాత్రం ఈ మండలంలో మాత్రం ఈ గ్రామానికి అయితే రావట్లేదు. సో అంటే రప్పించవలసిన బాధ్యత వాళ్ళది, అట్లా రప్పిస్తారని తగిన బడ్జెట్ కేటాయింపు చేసి గ్రామాన్ని రానున్న ఇంకో 3 సంవత్సరాలు ఇంకో 30 నెలలు ఉన్నది. ఈ 30 నెలల్లో పూర్తి స్థాయిలో గ్రామాన్ని గ్రామ అంటే ఇటు ప్రజలతోని అటు అధికారులతోని తర్వాత ఇటు సర్పంచ్ గారితోని గ్రామ ఒక పాలకవర్గంతో ఈ గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని ఆశిద్దాం. సూచన ఉండే అభ్యర్థం మరొక కార్యక్రమంలో మరొక కొత్త కోల్చుకుందాం. నమస్కారం సార్. నమస్కారం.